varicose veins consultation ujitam avis hospitals telangana mariyu andhra pradesh namaste welcome to suman tv prastham antho paatu financial expert venkata chalapathi garu unnaru varatho maatladdam namaste amma namaskaram chalapathi garu ela unnaru fine fine amma andaram baane unnam sir kani bangaram rate ela ala perigipothundi adi kuda baane undi చాలా బాగుంది షేన్ అవుతుంది ఎక్కువ షేన్ అవుతుంది అందరికీ ఎక్కువ మెరుస్తుంది అమ్మో అసలు సార్ సామాన్యులు కానీ పేదవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఇంకా బంగారం కొనడం మాట పక్కన పెట్టేయండి అన్నట్టుగా అనిపిస్తుంది కొంచెం ఎక్కువ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి తప్పక కొనేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ కొనే దాంట్లో కూడా కొంచెం తగ్గించేశారు తులాల శాతం తగ్గిపోయింది కానీ ఇంతగా పెరగడానికి కారణాలు ఏంటి సార్ అంటే గతంలో మనం మాట్లాడుకున్నాం ఎగ్జాక్ట్ గా లాస్ట్ ఇయర్ చూసుకుంటే కరోనా పరిస్థితులు మొత్తం అన్ని ఆర్థిక మంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని 50 దాటుతుందని మాట్లాడుకున్నాం ఇప్పుడు 60 కూడా దాటిపోతుంది ఇయర్ ఎండింగ్ ఇంకా పెరుగుతుందని చెప్తున్నారు సో ఫస్ట్ ఎందుకు పెరుగుతోంది అనేది మాట్లాడుకుందాం ఇండియాలో రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి ఆర్బీఐ కుంటుంది బిగ్గెస్ట్ పర్చేజర్ నాట్ పబ్లిక్ బిగ్గెస్ట్ పర్చేజర్ ఈజ్ ఆర్బీఐ నౌ ఇప్పుడు లాస్ట్ ఇయర్ జూలై నుంచి డిసెంబర్ లోపల 400 మెట్రిక్ టన్లు కొన్నారు అబ్బో ఇప్పుడు దేశంలో 747 టన్నులు ఉంటే 747లో 400 లాస్ట్ ఇయర్ కొన్నదే అంత ఎక్కువ సార్ ఎందుకంటే రేపొద్దున ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే గోల్డ్ తాకట్టు పెట్టాల్సి వస్తుంది 91లో జరిగింది కదా యూపీ సింగ్ గారి టైంలో యూపీ సింగ్ గారి టైంలో జరిగింది కదా మనం చూసాం పీ నరసింహగర్ చీడిపిచ్చారు కదా లండన్లో మళ్ళీ ఆ పరిస్థితి ఒకవేళ వస్తుందేమో అని ఒక అంచనా వేసుకొని ఎందుకైనా మంచిదని ఆర్బీఐ ఒక 400 మెట్రిక్ టన్లు కొనేసింది 400 మెట్రిక్ టన్లు ఒకటి మెట్రిక్ టన్ అంటే 1000 కేజీలు అంటే 400,000 కేజీలు కొన్నారు అది పరిస్థితి ఇంపోర్ట్ అయిందంటే సగం వాళ్ళే కొనేశారు దాంతో దానికి ఇంకా డిమాండ్ పెరిగింది ఎప్పుడైతే మీకు వస్తువు తక్కువ లభ్యతగా ఉంటుందో రేటు పెరుగుతుంది ఇప్పుడు 60 ఏం సార్ నెక్స్ట్ ఇంకా నా అంచనా అయితే 80 దాటిపోతుంది అమ్మో 80,000 ఖచ్చితంగా ఎందుకంటే గ్రామకి మనం 8,000 పెట్టాలంటే ఏం చేయాలి తప్పదు ఇండియాలో సెంటిమెంట్ ఏంటంటే అమ్మాయికి నగలు పెట్టాలి అంతే మీరు అమ్మాయికి ఎంత పెడతారు మేము కోడలకి ఎంత పెడతాం ఇదే మాటల్లో కంపల్సరీ ప్రస్తావన ఉంటుంది పెళ్లి మాటల్లో రెండోది గోల్డ్ని ఒక ఎసెన్షియల్ కమాడిటీ కింద చూస్తున్నారు ఆర్బీఐ ఏమో దాన్ని ఇంటర్నేషనల్ కమాడిటీ కింద చూస్తుంది ఇంటర్నేషనల్ కరెన్సీ ఏదంటే గోల్డే ఈ దేశం నుంచి ఆ దేశంకి వెళ్ళినప్పుడు నీకు డబ్బులు లేకపోతే 2 గోల్డ్ ముక్కలు నుంచి ఇచ్చేస్తే డాలర్లు ఇస్తారు అవి ఖర్చు పెట్టుకోవచ్చు అది కానీ తీసుకెళ్ళడానికి అంత పర్మిషన్ ఉంటుందండి అంటే ఎలాగ తీసుకెళ్తారు అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది ఇప్పుడు ఇండియాకి వచ్చేటువంటి ఈ పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు టెర్రరిస్టులు వీళ్ళు ఎలా బతుకుతున్నారు తెలుసా మీకు ఇదే ఎక్కడో ఒక ఇంట్లో దిగేసి తెలిసిన వాళ్ళ ఇంట్లో దిగేసేసి వాళ్ళకి సానుభూతి పనులు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో దిగేసేసి రాత్రాజపట్టు షిప్లో వచ్చేసి ముంబైలో ఎక్కడో సముద్రంలో దూకేసేసి ఈదుకుంటూ వచ్చేసి ఏదో ఒకటికి చేరుకుంటారు ఇంటికి వెళ్ళి ఇంటికి చేరుకొని 20 గ్రాములు బంగారం దుంచిస్తారు ఇటు పోయి భోజనం పెడతారు ఇంకో 10 గ్రాములు బంగారం దుంచిస్తే మా అన్న మా తమ్ముడు అని చెప్పి ఇటు ఆధార్ కార్డు కూడా తయారు చేస్తారు ఇంకొక ఆధార్ కార్డు కూడా తయారు చేస్తారు మరి ఇలా పెరుగుతూ పోతే ఎంత ఆర్బీఐ ఇలా కొనుక్కుంటూ పోతే అప్పుడు ఇంక పరిస్థితి ఏంటి సార్ తర్వాత అంటే వాళ్ళ అంచనా ఏంటంటే ఒకవేళ పరిస్థితి చేయి దాటిపోతే సేఫ్ సైడ్ ఉంటుంది ఇప్పుడు 82 వచ్చింది 82 62,000 62,000 అంటే మరి డేంజరే కదా 75 రూపాయలు ఉండే డాలరు 10% పెరిగింది కదా 10% పెరగడం అంటే ఇట్స్ వెరీ వెరీ బిగ్ బ్లో ఆన్ ది ఇంపోర్టర్స్ ఇంపోర్టర్స్కి చాలా పెద్ద దెబ్బ ఎక్స్పోర్టర్స్కి లాభం కానీ ఎక్స్పోర్ట్స్ జరగట్లేదు ఎక్స్పోర్టర్స్ లాభం కానీ ఎక్స్పోర్ట్లు జరగట్లేదు ఇంటర్నేషనల్ అట్మాస్ఫియర్ బాగాలేదు ఎవరు కొనట్లేదు అవసరం అయితే తప్ప ఎవరు తెప్పించట్లేదు ఇండియాలో లగ్జరీ పీపుల్ వేరే ఉన్నారు లగ్జరీ క్లాస్ వేరే ఉంది వీళ్ళు ఇంపోర్ట్లన్నీ చేస్తూనే ఉన్నారు ఇది యాపిల్ ఫోన్లు పెద్ద పెద్ద టీవీలు ఐ హోమ్లు ఇది ఇంటి హోమ్ ఫర్నిచర్లు పెద్ద పెద్ద క్లాసిక్ ఆర్టికల్స్ అన్నీ తెప్పిస్తున్నారు ఈ కోటీశ్వర్లు ఏమో ఇంపోర్ట్లు చేస్తూనే ఉన్నారు పెట్రోల్ తప్పట్లేదు డీజిల్ తప్పట్లేదు మరి ఏం చేయాలి సో ఇంపోర్ట్ ఏమో ఎక్కువైపోతుంది ఎక్స్పోర్ట్లు లేవు ప్రాక్టికల్గా నీళ్ళు
మరి ఏం చేయాలి అండ్ మరి ఇంకేం సార్ సోర్స్ మనకి ఇప్పుడు కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కొనుక్కోవాలంటారా వద్దంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం అంటే ఎవరైతే బంగారం ఆల్రెడీ కొన్నారో వాళ్ళంతా అదృష్టవంతులు ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను ఒక చిన్న ఐడియా మనం కూడా మాట్లాడుకున్నాం గోల్డ్ బాండ్ స్కీమ్ పెట్టండి అని అందరికి చెప్పాం అవును మీకు గుర్తుంది మీరే నేనే చేసాం మాట్లాడాం 2.5% ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది బంగారం ఎంత లేదని మినిమం 6% పెరిగినా కూడా 8.5% వడ్డీ వస్తుందని చెప్పాం మనం 6% 10% దాటిపోయింది ఆ 10కి 2.5 కలుపుకుంటే 12.5 అయిపోయిలే ఏ బ్యాంకులో 12.5% వడ్డీ వస్తుంది సో వాళ్ళకి లాభం తీసుకుంటారు ఇప్పుడు ఆలోచన చేయొచ్చా గోల్డ్ బాండ్స్ ఏమైతే ఇప్పుడు కూడా లాభమే 80,000 అవుతుందని చెప్తున్నాయి కదా 80,000 70,000 అయినా కూడా లాభమే అలా ఇంట్లో ఏదో మూల పడేసే బదులు బీరువాలో ఎక్కడో పెట్టే బదులు అదేదో గోల్డ్ బాండ్ రూపంలో పెట్టుకుంటే చేస్తే డబ్బులు కూడా అంతే డబ్బు కూడా పెట్టచ్చు గోల్డే పెట్టక్కర్లేదు ఆర్బీఐ బాండ్లో ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ మనీ కూడా పెట్టచ్చు 10 గ్రాములు బంగారం ఈరోజు ధర ఇంత నేను 10 గ్రాములకి ఇంత చెక్ ఇస్తున్నా అంటే మనం చెక్ ఇచ్చేసి కూడా పెట్టుకోవచ్చు చాలా మంది పెడుతున్నారు కానీ సార్ ఇలా ఇవి రేట్ పెరిగిపోవటం వల్ల డమ్మీవి అంటే 1 గ్రాము ఇలాంటి జ్యువెలరీ వీటికి ఎక్కువ డిమాండ్ పెరిగిపోతుంది కదా సార్ లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటంటే 18 గ్రామ్స్ 18 క్యారెట్ వచ్చింది 14 క్యారెట్స్ 18 క్యారెట్స్ 20 క్యారెట్స్ చూస్తున్నాం సార్ బట్ నా సలహా ఏంటంటే 18 క్యారెట్ కొనొద్దండి ఎందుకని అంటారు 20 క్యారెట్ కూడా కొనకూడదు ఎందుకంటే దీని హాల్ మార్కింగ్ లేదు అవును ఇది 20 క్యారెట్ అంటే 24 గ్రాముల్లో 4 గ్రాములు కాపర్ కలిపారని అర్థం 18 క్యారెట్ అంటే 24 గ్రాముల్లో 6 గ్రాములు కాపర్ కలిపారని అర్థం ఇది 6 గ్రాములు కలిపారని దానికి సర్టిఫికేట్ లేదు ఎంతైనా కలిపేయచ్చు అది అందువల్ల 18 20 కొనొద్దని నేను చెప్తాను కానీ ఇప్పుడు ఎంత డిమాండ్ సార్ వాటికి గోల్డ్ లో కూడా చూడండి డిజైన్స్ అందులో వస్తూ ఉన్నాయి రకరకాల మోడల్స్ ఇప్పుడు గోల్డ్ కొనుక్కునే వాళ్ళు 2 నెక్లెస్లు వచ్చేస్తున్నాయి ఇప్పుడు 50,000 పెట్టి 56,000 ఉందా సార్ 56,000 పెట్టి తీసుకునే బదులు 30,000 రెండు కొనుక్కుంటున్నారు అంటే ఇవన్నీ కూడా రీసేల్ వాల్యూ ఉండదండి అవును సార్ అది కూడా ఇప్పుడు 18 క్యారెట్ పెట్టి మనం కొంటాం 18 క్యారెట్ బంగారం కొని రేపు పొద్దున మళ్ళీ దాన్ని రీసేల్కి పెడితే కొనేవాళ్ళు లేడు షాపుల వాళ్ళే మళ్ళీ తీసుకుంటాము 4 గ్రాములు బంగారం అయితే మీకు 2 గ్రాములకే అలా తీసుకోవాలంటే దానికి హాల్ మార్కింగ్ ఉండాలి నంబర్ ఉండాలి దానికి ఒక సీరియల్ నంబర్ ఉండాలి ట్యాగ్ నంబర్ ఉండాలి ఇప్పుడు ప్రతి ఆభరణానికి హాల్ మార్క్ ఉండే ఒక సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ ఈ నంబర్ వేసి ఇవ్వాలి మా దగ్గర 12 ఉన్నారండి సర్టిఫికేట్ ఇవ్వాలి అది ఇవ్వట్లేదు కదా ఇప్పుడు గవర్నమెంట్ రూల్ పెట్టింది కదా సార్ ప్రతి దానికి హాల్ మార్క్ అంటే వాళ్ళు ఆర్నమెంటల్ కే ఇచ్చారు ఆర్నమెంట్స్ కి మాత్రమే 18 కి లేదు ఓకే 20 కి లేదు అంటే 22 క్యారెట్స్ గోల్డ్ కి మాత్రమే 22 క్యారెట్ కి మాత్రమే హాల్ మార్కింగ్ ఉంది లేదా 24 అంటే బంగారు కడ్డీలు అమ్ముతారు లేదా బిస్కెట్లు అమ్ముతారు వాటికి ఉంది దీనికి లేదు సో అనవసరంగా ఈ 14 క్యారెట్స్ 20 క్యారెట్స్ 18 క్యారెట్స్ గోల్డ్ కి వెళ్ళొద్దండి దీంట్లో ఏముంటుంది కాపర్ ఎంత కలిపారు మాకు తెలియదు అది 18 క్యారెట్ అంటే అందులో 14 కూడా ఉండొచ్చు ఊనోస్ అంటే కాపర్ 1 గ్రాము 1 రూపాయి కదా 2 గ్రాములు తగ్గించినా కూడా గోల్డ్ ఎంత లాభం కదా లాభమే కదా సార్ అది అందువల్ల అది కొనొద్దని నేను చెప్తాను సో కొంటే ఉంది అని అనుకుంటే కొంచెమైనా 1 గ్రాము అయినా బంగారమే కొనుక్కోవాలి అది 5 గ్రాములు కొన్నా కూడా ఒకటి బంగారం కొనివ్వండి అష్టం లేదు ప్లెయిన్ గోల్డ్ అంటే గాజు లేదా చైను సింపుల్ వీటిలో ఇంకేం ఉండదు ఇంకా అది కూడా కాదు ముద్ద బంగారం కొట్టే ఇంకా మంచిది కదా సార్ అదే ముద్ద బంగారం ఏమైనా ఒకటే వచ్చిపోయి కొంచెం మేకింగ్ కాస్ట్ పెరుగుతుంది తప్పించి ఇంకే ఉండదు కానీ ఈ 18 ఈ 20 కొంటే డేంజర్ అనమాట ఆర్బీఐ ప్యూర్ గోల్డ్ కొంటుంది ఆర్బీఐ పరిస్థితి ప్యూర్ గోల్డ్ కొంటుంది రేపు పొద్దున ఫారిన్ కరెన్సీ అసెట్స్ పడిపోతాయి ఫారిన్ కరెన్సీ అసెట్స్ పడిపోతే ఇప్పటికే 90 బిలియన్ డాలర్లు పడిపోయింది 624 పీక్ 624 బిలియన్లు ఉండేటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 500 చిల్లరకు వచ్చేసింది ఇప్పుడు 505 506 ఎందుకంటే గోల్డ్ ఎలా అయితే డిమాండ్ ఉందో ఫారిన్ ఎక్స్చేంజ్లో మనకు డాలర్లు లేవు ఇంపోర్ట్లు జరుగుతున్నాయి కదా సో దీన్ని మ్యాచ్ చేయాలంటే గోల్డ్ కొనాలి దీన్ని మ్యాచ్ చేయాలంటే గోల్డ్ కొనాలి అది ఇంటర్నేషనల్ కరెన్సీ రేపు పొద్దున నిజంగా అవసరం వచ్చి ఇంకో 10 నెలల తర్వాత ఎక్స్పోర్ట్లు అసలు సున్నా అయిపోయి ఇంపోర్ట్లు అలాగే ఉంటే ఏమి చేయాలి అప్పుడు గోల్డ్ కొదవ పెట్టాల్సి వస్తుంది సో అందుకు ముందు జాగ్రత్త చర్యగా ఇట్లా గోల్డ్ కొదవ పెట్టాల్సి వస్తుంది ఏమో రేపు మార్చి దాకా ఇదే యుద్ధం కంటిన్యూ అయితే భయం అయితే సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది చెప్పట్లేదు కానీ బయట అది నిజం అప్పుడు ఇంకా ఈ 400 మెట్రిక్ టన్నులు ఏదైతే కొన్నారో అది పెట్టి అంతకుముందు నుంచి ఉన్న 337 ఉంచుకుంటారు అసలు ఇది కొన్నది కదా అది
అలాగే గోల్డ్ ఇంపోర్ట్ చేస్తున్న వాళ్ళు కాకుండా స్మగుల్ చేసుకున్న వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు, ప్రతిదీ చెక్ చేస్తున్నారు. కాన్ఫిస్కేటెడ్ గోల్డ్కి తిరిగి ఇచ్చేది లేదు. బడ్జెట్ లో కూడా చెప్పారు కదా సార్, ట్యాక్స్ పెరిగిపోతుంది గోల్డ్, అవును, వెండి, అవును, అలాగే వజ్రాల మీద కూడా, అవును, ట్యాక్స్ చేశారు, పెంచేశారు. తప్పదు ఏం చేయాలి మరి? గోల్డ్ జ్యువెలరీ కూడా ఇంపోర్ట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు మ్యారేజ్లకి 1 కోటి 2 కోట్లు 3 కోట్లు గోల్డ్ ఇంపోర్ట్ చేస్తున్నారు, ఆర్నమెంట్స్ ఇంపోర్ట్ చేస్తున్నారు. సో వాటి మీద బెల్జియం నుంచి లండన్ నుంచి ఆర్నమెంట్స్ ఇంపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మన హైదరాబాద్లో కూడా జరుగుతున్నది. లండన్ నుంచి డైరెక్ట్గా జ్యువెలరీ దిగుతుంది ఇక్కడికి, 1.5 crore 2 crores ఆర్డర్ ఇచ్చి కంప్యూటర్లను చూసేసి ఆన్లైన్లో చూసి బుక్ చేస్తున్నారు. అక్కడ మోసాలు ఉండవు, లండన్ మార్కెట్లో మోసాలు ఉండవు, దుబాయ్ మార్కెట్లో మోసాలు ఉండవు. ప్యూర్ గోల్డ్ ఇంత అవుతుంది, ఇంత అవుతుంది, ఇంత కాస్ట్ అవుతుంది, ఈ డిజైన్ అంటే ఇంపోర్ట్ చేసేస్తున్నారు. మరి ఏం చేయాలి చూద్దాం, మరి ఎలా ఉంటుంది, ఇంకెంత అంటే 80,000 టచ్ అవ్వడం మాత్రం ఖాయం, అది ఎందుకు డౌట్ లేదు. పరిస్థితి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. థాంక్యూ సార్, నమస్తే.